తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం దుబ్బాక మండలంలో ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి జెడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి ప్రారంభించారు. దుబ్బాక మండలంలోని చౌదర్పల్లి పోతారెడ్డిపేట నాగారం గ్రామాలలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. బతుకమ్మ చీరలు తీసుకోవడానికి మహిళలు ఉత్సాహంగా బారులు తీరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఏ చైర్మన్ షేర్ల కైలాస్, దుబ్బాక మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు చంద్రసాగర్, దుబ్బాక మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు టెకులపల్లి మల్లారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ దయాకర్, దుబ్బాక మండల సర్పంచ్ ఫోరం మాజీ అధ్యక్షుడు జీడిపల్లి రవి, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని మతాలకు సంబంధించినటువంటి పండుగలను ప్రభుత్వ హోదాతో నిర్వహిస్తూ అందరినీ సమానంగా గౌరవిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ అందరి పండుగలను కూడా సంతోషంగా జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాబోయే బతుకమ్మ పండుగను మహిళా సోదరులు మనందరికీ కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగ కానుకగా చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతిసారి నిర్వహించిన పట్టుగానే ఈసారి కూడా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ వారి యొక్క ఆనందాన్ని చూరగొన్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బతుకమ్మ చీరలు తీసుకొని ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుతున్నాను. ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమము ప్రతి ఆడపడుచుకు కానుకగా ఇవ్వాలని చేపట్టడం జరిగింది. ప్రతి ఏ కార్యక్రమంలో అయినా మహిళలకు లాభసాటిగా ఉంటూ అన్ని ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతూ మన తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మనం అతిపెద్ద పండుగ ఈ బతుకమ్మ పండుగ. దీన్ని ఎంతో సంతోషంగా జరుపుకునే మన ఈ పరిస్థితుల్లో కరోనా కారణంగా మనం ఈసారి చాలా ఎవరింట్లలో వాళ్ళే బతుకమ్మలు జరుపుకోవాలని తెలియజేస్తున్నాను. వాడకట్టుకు అందరూ కూడా ఒక దగ్గర పేర్చి అలా చేయడం వలన కరోనా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీరందరూ ఈ సంవత్సరం మాత్రం ఎవరింట్లో ఇంటి ముందు వాళ్ళే బతుకమ్మలు వేర్చి ఆడుకోవాలని తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ మనం ఎంతో ఘనంగా ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటాము. కాకపోతే ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి మీరు ఈ విధంగా జరుపుకోవాలని తెలియజేస్తున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన మహిళల కోసం సంక్షేమ పథకాలు, రైతన్నల కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ మన తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ఏకైక ముఖ్యమంత్రి మన గౌరవ కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఆర్థిక శాఖ మంత్రి తనీర్ హరీష్ రావు గారికి, మన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ మన దుబ్బాక మహిళ అందరి తరఫున కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మనం ఈ చౌదర్పల్లి నుండి స్టార్ట్ చేయడం జరిగింది. మన మండలానికి 15,790 చీరలు రావడం జరిగింది. వీటన్నింటినీ కూడా మీరందరూ డిస్టెన్స్ పాటిస్తూ ప్రతి ఒక్కరు తీసుకోవాలని మహిళలందరికీ తెలియజేస్తూ అక్క.